ఈ పిట్టగోడ మూవీ చేయడానికి చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ రామోహన్ గారు, సురేష్ బాబు గారు, అండ్ డైరెక్టర్ అనుదీప్, అండ్ ఆల్ ద క్రూ. అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మెయిన్ ఈ సినిమా చేయడానికి కారణం టోటల్ మంచి మెలోడీ సాంగ్స్ ఉన్న స్క్రిప్ట్ ఉంది, అండ్ ఆ స్క్రిప్ట్ నచ్చి అండ్ మూవీ చూసి నేను ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేయాలని ఒప్పుకున్నాను. సో ఇందులో సాంగ్స్ చేసేటప్పుడు కానీ, రీ రికార్డింగ్ చేసేటప్పుడు కానీ ఎంతో నేను అనుభూతి పొంది నేను చేశాను. లైక్ వేరే వేరే స్టేట్స్కి వెళ్ళి ఇట్లా నేను రికార్డ్ చేయడం జరిగింది. అండ్ దాన్ని నాతో పాటు రామోహన్ గారు సార్ కూడా వచ్చారు. సో అక్కడే ఉండి కంపోజ్ చేసి అక్కడ మ్యూజిషియన్స్తో వాళ్ళతో వర్క్ చేశాము. లైక్ బాంబే, చెన్నై, కేరళ, బెంగళూరు. సో లాట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ కొలాబరేట్ చేసి సాంగ్స్ రికార్డ్ చేశాము. అండ్ ఆల్రెడీ సోషల్ మీడియాలో, బయట యూట్యూబ్లో బాగా మంచి రెస్పాన్స్ ఉంది. సో ఫిలిం రిలీజ్ అయ్యాక ఇంకా ఆడియో ప్లస్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుందని నేను ఐ హోప్ సో. థ్యాంక్ యూ. సార్ రామోహన్ సార్ ఫోన్ చేసి అడిగారు. సో ఆ తర్వాత నేను ఇమ్మీడియట్గా దాన్ని స్టార్ట్ చేసాను సార్, విత్ ఇన్ వీక్స్లోనే. అంటే బేసిక్గా నేను సంగీతంలో ఉండటం ఇష్టపడతాను. సో నేనేమి అవే అయినట్టుగా నేను ఫీల్ అవ్వలేదు, బికాస్ మ్యూజిషియన్గా అంటే సంగీతం చేస్తున్నా స్టూడియోలో ఉంటాం, మ్యూజిషియన్గా ఉన్నా స్టూడియోలో ఉంటాను. సో నాకేమి డిఫరెన్స్ లేదు, ఓన్లీ ద టైటిల్ ఈజ్ ద డిఫరెన్స్ ఫర్ మీ. మ్యూజిషియన్గా ఉంటే బ్యాక్ ఉంటుంది, సంగీతం చేస్తే మ్యూజిక్ డైరెక్టర్గానే వస్తుంది. సో అలా నేనేం డిఫర్గా నేను ఫీల్ అవ్వలేదు. సో అట్లా ఏం లేదు, ఈ దాంట్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల నేను మేబీ ఇందులో ఇది రాలేకపోయాను. అంటే అలా కాదు, ఇది ముందు సార్ రామోహన్ గారి మూవీ అంటే ముందు అష్టా చెప్పమా నాకు అవి ఇమ్మీడియట్గా మనకి గుర్తొచ్చేది. సో నో రప్చర్ మ్యూజిక్ లేదు, కూల్ మ్యూజిక్ ఇవ్వచ్చు అంటే దాంతో నేను ముందు మెంటల్గా ప్రిపేర్ అయ్యాను. ఆ యూత్ నలుగురు కుర్రాళ్ళు అండ్ ఆ పిట్టగోడ టైటిల్ బేసిక్గా లైక్ చాలా బడ్జెట్ మూవీస్ హిందీలో చాలా ఉన్నాయి. సో ఆ టింట్ ఆ కలర్ నాకు అనిపించింది. సో మెలోడీకి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్టుగా ఫీల్ అయ్యి నేను యాక్సెప్ట్ చేశాను. వెనుక రీ రికార్డింగ్ చేసేటప్పుడు చాలా హీరో హీరోయిన్ సీన్స్ కానీ, ఆ పిల్లలు మంచిగా ఉండే పిల్లలు ఎలా చెడిపోతున్నారు అన్న ఒక ఎండి, తర్వాత ఎలా రికవర్ అయ్యేది. సో అన్నీ మంచి స్కోప్ ఉన్నాయి, ఇది సాంగ్స్ చేయడానికి మంచి స్కోప్ ఉంది. విన్నాను ఫస్ట్ మల్లికార్జున పాడాడు పాట, ఏమైందో ఏమిటో చాలా ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఎక్కువగా ఉంది. అండ్ వన్ మోర్ ప్యాథాస్ సాంగ్ ఒకటి, తీయ తీయ అనే సాంగ్, అది స్లో పాయిజన్ లాగా, దానికి రెస్పాన్స్ బాగుంది. లాస్ట్ జరిగిన సాంగ్ చాలా బాగుంటుంది. సో ఆ సాంగ్కి బాగా మంచి రెస్పాన్స్ ఉంది. టోటల్ అందరూ మంచి సాహిత్యం మంచి మ్యూజిక్ అని చెప్తున్నారు. సో అంటే అన్ని సినిమా చిన్న సినిమా కాబట్టి ఇది రిలీజ్ అయ్యాక విజువల్గా చూస్తే కానీ అది ఇంకా ఎక్కువగా ఇదవుతుంది. సో అందరూ చాలా రెగ్యులర్గా వచ్చే మ్యూజిక్ అంటే కొంచెం భిన్నంగా ఉందని ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ సాంగ్లో కొంచెం ఉంటుంటే యాసనే కాకుండా ఆ ఇన్స్ట్రుమెంట్లు డప్పులు తెలంగాణ ఇన్స్ట్రుమెంట్లు కొంచెం ఫస్ట్ సాంగ్లో పెట్టి వాటి మీద గిటార్స్ ఫ్యూజన్ లాగా చేశాను. ఓన్లీ ఫస్ట్ సాంగ్, మిగతా సాంగ్ ఇక్కడ తెలంగాణ అంత ఆ కల్చర్ ఉండదు. ఫస్ట్ సాంగ్ మాత్రం కొంచెం కల్చర్ ఉంటుంది, లిరిక్స్ అంత ఎక్కువే ఉండదు, మామూలుగా ఉంటుంది. బట్ అది యూత్ ఓరియంటెడ్ అయినా ఆ సాంగ్ కోసం, దానికోసం అదే ఆ టేప్స్ అంటే డప్పులకి గిటార్ కాంబినేషన్ కొంచెం కష్టం అన్నమాట. ఆ మర్జింగ్ ఆ కాంబినేషన్ని హైలైట్ చేయడం కొంచెం టైం పట్టింది. అంటే డప్పులేమో ఇక్కడ తీసాము, సో గిటార్స్ వచ్చి కొంచెం కేరళలో కొన్ని బాంబేలో తీసాము అన్నమాట. సో ఆ రెండింటిని మర్చి చేయడం, ఊరికి డప్పుల మీద గిటార్లు ఉండవు కదా యూజువల్గా, సో అలాగే తీసాం అన్నమాట ఫస్ట్ సాంగ్కి. అండ్ కొన్ని ఒక సాంగ్కి సారంగి వాడాం తాతో సాంగ్కి. జరిగిన సాంగ్ చాలా బాగుంటుంది, లాస్ట్ సాంగ్ ద ఫోర్త్ సాంగ్, తీయ తీయని కథలాంటిది ఏమైనదో చేదైనది
కలిసుండే కలలన్నీ ఇది ఏం విధి వ్యధలాంటిది. ఎలా ఉంటుంది? జస్ట్ ఇట్ ఈస్ సెమీ ప్యాథస్ అన్నమాట. చిన్న బ్రేకప్, ఫ్రెండ్షిప్ బ్రేకప్ అండ్ లవ్ బ్రేకప్. సో అలా లిరికల్ వాల్యూ బాగుంటుంది. బాగా రాసే శ్రీమణి గారు. అంటే నాకు విజువల్ చేసి చూపెట్టారు రామ్మోహన్ గారు. సో నేను అది చూసినప్పుడు చెప్పేదానికంటే విజువల్ చూసి చేయడం కొంచెం ఎక్కువ మనకి అనిపిస్తుంది సార్. అంటే సీన్ బై సీన్ మనకి ఎత్తుంది కాబట్టి దాన్ని చూసి నేను చేశాను. అంటే ఎలా సాంగ్ని ట్రీట్ చేయాలి, ఇన్స్ట్రుమెంటేషన్ ఎంతవరకు ఉండాలా, దాని మీద లిరిక్స్ ఎలా వినపడేట్టు చేయాలి. సో అంత ఇప్పుడు రెహమాన్ గారిది ఎంత హెవీ డోసేజ్ ఉన్నా కొన్ని కొన్నిసార్లు ఆ వాయిస్ అనేది ప్రధానంగా మనకి వినపడుతుంది, లైక్ సఖీ కానీ అంటే ప్రీవియస్ మూవీస్. సో అంత టెక్నాలజీ ఎలా వాడటం, ఏ వాళ్ళు లైక్ ఏమంటారు వీటిని గ్యాడ్జెట్స్ వాడుతున్నారు, ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉండటం వల్ల మనకి వాయిస్కి ఇలా వాడుతున్నారు, వాయిస్కి ఇలా ఈక్యూ చేస్తున్నారు, అలా చేయటం వల్ల ఇలా ఉంటుంది, ఎక్కడెక్కడ వాళ్ళ సాఫ్ట్వేర్స్ వాడుతున్నారు. సో మ్యూజికల్గే కాకుండా మెయిన్ ఈ రోజుల్లో 40% మ్యూజికే 60% టెక్నాలజీ డామినేట్ చేస్తూ ఉంది. సో మనం దానికి అనుగుణంగా మనం వెళ్తే కానీ అప్డేట్గా ఉంటే కానీ సో అట్లా వాళ్ళ దగ్గర పనిచేయటం వల్ల మనకి చాలా ప్లస్. నా టెక్నికల్ నాలెడ్జ్ ఎలా ఎక్కడెక్కడ ఏం వాడుతున్నారు, ఏ రివోక్ చేస్తున్నారు, ఏ డిలేలు వాడుతున్నారు, వాయిస్ ఈక్యూ ఎలా చేస్తున్నారు, అంత దీంట్లో కూడా హోర్లో కూడా ఇట్లా సాహిత్యం వినపడేటట్టు చేస్తున్నారు. ఇలాంటివన్నీ నేర్చుకుంటూ సమ్ మంచి మనకి ఇష్టమైన పాటలు అన్నమాట. కన్నానులే ఎలా కంపోజ్ చేశారు అలాంటివన్నీ అన్నీ కొంచెం అదే థియరటికల్గా మనం నేర్చుకొని వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలా ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ దగ్గర నుంచి వర్క్ తీసుకుంటున్నారు అవన్నీ అనుభవం. సే గురువుల కంటే కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ ఇస్ గురువు అన్నట్టుగా అనుభవం మనకి నేర్పడం వల్ల అవన్నీ నేను చేసే వాళ్ళలో కొంచెం ఇంప్లిమెంటేషన్. నేను క్రిటిసైజింగ్నే ఎక్కువ వెళ్తాను. నా పాటకి శత్రువు నేనే. క్రిటిసైజ్ చేసి 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 బాగుందా బాగుందా నలుగురు తినిపించి నలుగురు ఒపీనియన్ కూడా తీసుకుంటాను. అంటే మనమే సొంతంగా నేను చేయకుండా ఎలా రియాక్ట్ అవుతున్నారు పక్కన వాళ్ళు పాటినప్పుడు, వాళ్ళు ఏ తప్పులు చెప్తున్నారా అని. సో అలా సాహిత్యంకి ఎక్కువ వాల్యూ ఇస్తాను. ఎందుకంటే మా ఫాదర్ లిరిక్స్ రాసేవారు అన్నమాట. సో అందులో నాకు లిరిక్స్ ఇష్టం బాగా. మ్యూజికల్గా నాకు ఒత్తిడి లేకుండా చూస్తాను. అంటే ఇప్పుడు అన్నీ డబల్ 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 పాటలు అంటే మనం చేసి వేస్ట్ కదా. దానికి దానివల్ల లైక్ ఒక సఖీ లాంటి సబ్జెక్ట్ అనుకోండి, ఒక మంచి లవ్ స్టోరీ ఆర్ మెలోడీ ఉండే మాస్ మూవీ అయినా కూడా ఎక్కువ లైక్ ఆశకి మ్యూజిక్ ఓరియంటెడ్ ఉంటే మనం ఎక్కువ చేసిన వాల్యూ ఉంటుంది. అండ్ నేను మ్యూజిషియన్గా బిజీగా ఉన్నప్పుడు లాంటి అన్ని చేసి కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు అక్కడ వాళ్ళందరితో చేస్తున్నప్పుడు ఫారెన్ నుంచి పెద్ద పెద్ద డైరెక్టర్స్ అదే చాలా మనకి మెంటల్ పీస్ ఇస్తుంది వాళ్ళతో వర్క్ చేసినప్పుడు. నేను మొన్న ఒక ఇంజనీర్ వచ్చారు ఆయన వైస్ రాయస్ హౌస్ అని ఒక మూవీ చేస్తున్నారు ఆయన అంతా. దానికి మొత్తం ఆల్మోస్ట్ చాలా వర్క్ చేస్తాను నేను లేడీ డైరెక్టర్ అక్కడ. అక్కడికి వెళ్ళి పరిచయం కూడా చేశారు రేమన్ గారు. ఫ్లూట్ చాలా ఇష్టపడి ఎవరు ఫ్లూట్ వాయించారంటే పిలిపించారు. దానికి అవతార్కి సౌండ్ డిజైన్ చేసి నేను వచ్చారు మిక్సింగ్కి. ఫ్లూట్ మిక్స్ చేస్తా పిలిచి నన్ను హక్ చేసుకొని నాతో సెల్ఫీ తీసుకొని అలాంటప్పుడు మనకి ఏమంటే మనకి తృప్తి. సంగీతంలో ఆర్ట్ విషయంలో మనీ ఫేమ్ కంటే కూడా కొంచెం హ్యాపీనెస్ మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. సో వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు మనకి అందుకని నేను ఏదో మిస్ అయ్యానని ఫీలింగ్ నాకు లేదు.